హలో నమస్తే. ఈరోజు నేను బీరకాయ కూర చేస్తున్నానండి. ఇదిగోండి, బీరకాయ కడిగి కోసి పెట్టాను. బీరకాయ దానికి 100 గ్రాములు పచ్చిపప్పు, నూనె, పసుపు, ఉప్పు, కారం, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. దీనికి కావలసిన పదార్థాలు మండి పెడుతున్నాను. ఇదిగోండి, ముందుగా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేయటంగానే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసేద్దాం. ఇదిగోండి, ఇలా ఎర్రడాలుగా వచ్చేసింది కదండి. దీంట్లో ఒక చిన్న స్పూన్ తోటి 1/2 స్పూన్, ఇవి ఎందుకంటే మసాలాలో వేయట్లేదు అన్నాను, కానీ కొబ్బరి మసాలా వేయట్లేదండి. అల్లం వెల్లుల్లి టేస్ట్ చేస్తే అదొక రుచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుందని. ఇవి కొంచెం వేగుతుంది కదండి, ఇందులో 1/2 స్పూను పసుపు అండి, ఉప్పు, సాల్ట్ వేసుకుంటున్నానండి, కారం కూడా కొంచెం తక్కువ వేసుకుంటున్నానండి. పచ్చిమిరపకాయలు వేసాను కదా, కూర ఎంత బాగుంటుందో, బీరకాయ కూర బాగా రుచి. హైలో పెట్టానండి, చూడండి, కొంచెం కలిపేద్దాం. ఇలా బాగా కలిపి పెట్టేశానండి. ఇంకా ఇది బాగా ఉడికినాక ఇలా చూసారు కదండి, ఇది ఎలా నీరు వచ్చేసి ఎలా ఉడుకుతుందో. నేను 4-5 టమాటాలు కోసి వేసేసానండి. కూర కొంచెం మసాలా లేదు కాబట్టి ఇందులో టమాటాలు వేస్తే పుల్ల పుల్ల. చూసారు కదండి కూర ఎలా ఉడుకుతుందో. నేను నీరే వేయలేదండి, దీంట్లో నీళ్లు లేకుండానే కూర ఇలా ఉడికిపోయింది. దగ్గరగా వచ్చేసింది కదా, ఇదిగోండి కొత్తిమీర వేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.